హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిప్లా గిక్స్ ఇన్ దిస్ వీడియో లెటెస్ నో వాట్ ఈస్ మీ బై ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ల్యాప్టాస్ ట్రాన్స్ఫామ్ని ఎలా అప్లై చేయగలుగుతాం దానికి సంబంధించిన బేసిక్ ఫార్లాస్ అన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటంటే ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ దట్ ఇట్ ఇస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ వన్ ఫంక్షన్ విచ్ ఇస్ ఇన్ టైమ్ డొమెన్ టు అనదర్ ఫంక్షన్ విచ్ ఈస్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ సో ఒక ఫంక్షన్ ఏదైతే ఉందో టైమ్ డొమైన్లో ఉన్న ఫంక్షన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉన్న ఫంక్షన్కి ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసమే ల్యాప్లస్ ట్రాన్స్ఫామ్ని వాడతాం అన్నమాట మనం అయితే ఈ ల్యాప్లస్ ఏదైతే ఉందో సో టైమ్ డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటే ఏంటి అసలు ఫస్ట్ మనం టైం డొమైన్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి సో దాని గురించి తెలుసుకోవాలంటే మనకు ఫస్ట్ ల్యాప్లస్ ట్రాన్స్ఫామ్ ఎక్కడ అప్లై చేయగలుగుతాం అనేది మనం తెలిసి ఉండాలి అండ్ ల్యాప్లస్ ట్రాన్స్ఫామ్ విల్ బీ అప్లికేబుల్ ఇన్ కంట్రోల్ సిస్టమ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ సో ఈ కంట్రోల్ సిస్టమ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్లో మనకు టైం డొమైన్ అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటే ఏంటి అనేది మనకు క్లియర్గా తెలిసి ఉండాలి సో టైమ్ డొమైన్ అంటే ఏంటంటే ద టైమ్ డొమెన్ ఇండికేట్స్ దట్ ఇట్ ఇస్ ఏ గ్రాఫ్ దట్ షోస్ హౌ ఎ సిగ్నల్ చేంజెస్ ఓవర్ ఏ టైం పీరియడ్ సో ఓవర్ ఏ టైం పీరియడ్లో ఒక సిగ్నల్ అనేది ఎలా చేంజ్ అవుతున్నది మనకు టైం డొమైన్ ఇండికేట్ చేస్తుంది అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ద ఫ్రీక్వెన్సీ డొమైన్ షోస్ దట్ హౌ మచ్ ఆఫ్ సిగ్నల్ లైస్ విత్ ఇన్ ఏ గివెన్ ఫ్రీక్వెన్సీ ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టయితే ఆ ఫ్రీక్వెన్సీ మధ్యలో ఎంత సిగ్నల్ ఉందనేది మనకు ఫ్రీక్వెన్సీ డొమైన్ అనేది ఇండికేట్ చేస్తుంది అయితే ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్ అండ్ టైమ్ డొమెన్ ఏదైతే ఉందో మనకు కావాల్సింది ఒక టైం డొమైన్ ఉంటుంది అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఉంటుంది సో ఫ్రీక్వెన్సీ ఏదైతే టైం డొమైన్లో ఉన్న ఫంక్షన్ని మనం ఫ్రీక్వెన్సీ డొైన్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది సో ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రాసెస్ని మనం ల్యాప్లెస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం సో టు అటెండ్ దిస్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫ్రమ్ టైమ్ డొమెన్ వీ హ్యావ్ ఏ ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ కండిషన్ ఆ ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ కండిషన్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సో ఈ ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ కండిషన్ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి వీ నీడ్ టు ఎఫ్ ఆఫ్ టీ విచ్ ఈస్ ఇన్ టైమ్ డొమైన్ అండ్ ఇక్కడ టీ వచ్చేసి టైమ్ డొమైన్ అండ్ ఎఫ్ వచ్చేసి ఫంక్షన్ ఆఫ్ టైం సో ఎఫ్ఎఫ్ టీ వచ్చేసి టైం ఫంక్షన్ అనమాట సో ఎఫ్ఆఫ్ టీని మనం చేయాల్సింది ఏంటి క్యాపిటల్ ఆఫ్ ఎస్గా ట్రాన్స్ఫామ్ చేయాలి అంటే దాని అర్థం ఏంటి టైం డొమైన్లో ఉన్న ఫంక్షన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉన్న ఫంక్షన్కి మనం ట్రాన్స్ఫామ్ చేయబోతున్నాం సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది సో ఇది ఆఫ్ ఎస్ని మనం ఇంకో రకంగా ఎలా అనుకోవచ్చు అంటే బార్ ఆఫ్ ఎస్గా కూడా మనం అనుకోవచ్చు అంటే టైం డొమైన్ ఉన్న ఫంక్షన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్కి ట్రాన్స్ఫామ్ చేయబోతున్నాం అండ్ ఈ ప్రాసెస్ జరగడం కోసం మనకున్న బేసిక్ కండిషన్ అదే ల్యాప్లాస్ ట్రాన్స్ఫామ్ కండిషన్ వచ్చేసి సో ల్యాప్లాస్ ట్రాన్స్ఫామ్ కండిషన్ ఏంటంటే సో టు ట్రాన్స్ఫామ్ టైం డొమైన్ ఫంక్షన్ ఇంటూ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షన్ వీ నీడ్ టు మేక్ దట్ సో మనకు కావాల్సింది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ సపోజ్ వీ నీడ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షన్ సో మనకు ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షన్ కావాలనుకుంటున్నాం కాబట్టి అది ఎందులోంచి కావాలి మనకు ఉన్న టైమ్ డొమైన్ ఫంక్షన్ నుంచి మనకు ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షన్ కావాలి సో దీనికి ఫార్ములా ఏంటంటే వీ నీడ్ టు ఇంటిగ్రేట్ ద ఫంక్షన్ విచ్ ఇస్ విచ్ వీ నో దట్ ఈస్ ద టైమ్ డొమైన్ ఫంక్షన్ సో ఈ టైం డొమైన్ ఫంక్షన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు డీటీ ఎందుకంటే మనకు ఉన్న ఫంక్షన్ టైం డొమైన్లో ఉంది కాబట్టి మనం విత్ రెస్పెక్ట్ టు డిటి ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది సో అండ్ విత్ రెస్పెక్ట్ టు సో ఇక్కడ మనకు ఏ దేంతో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అంటే డిటీతో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అండ్ మన ఫంక్షన్ వచ్చేసి ఆఫ్ టీ ఉంది సో లిమిట్స్ వచ్చేసి జీరో టు ఇన్ఫినిటీ లిమిట్స్ అనే ఉంటాయి అండ్ ఈ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో దిస్ లిమిట్స్ విల్ బిలాంగ్స్ టు టీ ఎందుకంటే మనకున్న ఫంక్షన్ టీ కాబట్టి ద లిమిట్స్ విల్ బిలాంగ్స్ టు టీ సో ద లిమిట్స్ మస్ట్ బి జీరో టు ఇన్ఫినిటీ అండ్ ఎప్పుడైతే ల్యాప్లస్ ట్రాన్స్ఫామ్ చేస్తున్నప్పుడు లిమిట్స్ అనేది ఖచ్చితంగా జీరో టు ఇన్ఫినిటీ ఉండేవి చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏం చెప్తున్నాం లిమిట్స్ మస్ట్ బి దిస్ లిమిట్స్ ఏదైతే ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ డొమైన్ అనుకున్నప్పుడు లిమిట్స్ విల్ బి బిలాంగ్స్ టు టైమ్ డొమైన్ సో ఇది ఫస్ట్ కండిషన్ సో ల్యాప్లెస్ ట్రాన్స్ఫామ్ కనుక్కోవడం కోసం మనం ఈ ఫామ్లో వాడతాం ఇన్ కేస్ ఆఫ్ ఇన్వర్స్ ల్యాప్టెస్ ట్రాన్స్ఫామ్ కనుక్కోవాలనుకుంటే సో ఇన్వర్స్ ల్యాప్లస్ ట్రాన్స్ఫామ్ అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే వెన్ వీ నీడ్ టు ట్రాన్స్ఫామ్ ఎఫ్ఆఫ్ టీ సో ఎఫ్ఆఫ్ టీగా అనుకోవాలనుకుంటే అంటే టైం డొమైన్లో ఉన్న ఫంక్షన్ అనుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాం సో మనకు తెలిసిన ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షన్ వాడి మనం టైం డొమైన్ ఫంక్షన్ని కనుక్కోవాల్సి ఉంటుంది సో అప్పుడు ఎలా అనుకుంటాం ఇంటిగ్రేషన్ విత్ లిమిట్స్ జీరో టు ఇన్ఫినిటీ అండ్ ఈసారి ఈ జీరో టు ఇన్ఫినిటీ లిమిట్స్ దేనికి సంబంధించినవి అవుతాయి అప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లిమిట్స్ వచ్చేసి ఎఫ్ఆఫ్ ఎస్ ఏదైతే ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షన్కి సంబంధించిన లిమిట్స్ అవుతాయి ఈసారి సో ఎస్ విల్ బీ ఈక్వల్స్ టు జీరో టు ఇన్ఫినిటీ ఇన్ విచ్ ద దిస్ లిమిట్స్ విచ్ ఆర్ గివెన్ విల్ బీ బిలాంగ్స్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షన్ అండ్ ఇన్ టు డిఎస్ సో మనకున్న ఫంక్షన్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉంది కాబట్టి వీ నీడ్ టు ఇంటిగ్రేట్ ద ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు డిఎస్ సిన్స్ ద లిమిట్స్ బిలాంగ్స్ టు ఎస్ ఫ్రీక్వెన్సీ డొమైన్కి సంబంధించిన లిమిట్స్ కాబట్టి వీ నీడ్ టు ఇంటిగ్రేట్ అవర్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు డిఎస్ సో క్లియర్ అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఇంకొఫ్ థింగ్ ఏంటి వీ నీడ్ టు మల్టిప్లై విత్ ఈ పవర్ ఎస్టీ సో ల్యాప్టాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకునేటప్పుడు వీఆర్ మల్టిప్లైయింగ్ విత్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉన్న ఫంక్షన్ అనుకునేటప్పుడు మనం ఎఫ్ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ చేస్తాం అండ్ టైమ్ డొమైన్లో ఉన్న ఫంక్షన్ అనుకునేటప్పుడు మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షన్ ఇంటూ ఈ పవర్ ఎస్టీ చేస్తాం సో ఇదే రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనమాట సో ఇలా చూసుకున్నట్టయితే ఇలా ల్యాప్టాస్ ట్రాన్స్ఫామ్ అండ్ ఇన్వర్స్ ల్యాప్టాస్ ట్రాన్స్ఫామ్కి బేసిక్ ఫార్ములాస్ అనే ఉంటాయి సో ఇక్కడ మనం కొన్ని బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూద్దాం అంటే ఎలా జరుగుతుంది ల్యాప్టాస్ ట్రాన్ఫామ్ అనేది సో యాజ్ పర్ దిస్ బేసిక్ ఫార్ములా దీన్ని యూజ్ చేసి ల్యాప్టాస్ ట్రాన్స్ఫామ్ బేసిక్ ఫార్ములాస్ తెలుసుకుందాం మనం ఇప్పుడు అంటే ల్యాప్టాస్ ట్రాన్స్ఫామ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఏమవుతుంది సో ల్యాప్టాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎలా వస్తుంది అనేది మనకున్న బేసిక్ ఫామ్లో ఏంటి ఇంటిగ్రేషన్ విత్ లిమిట్స్ జీరో టు ఇన్ఫినిటీ ఎఫ్ ఎఫ్ ఆఫ్ ఆఫ్ టి ఏంటి ఈ పవర్ ఏటీ అంటే మనకున్న టైం డొమైన్ ఫంక్షన్ ఈ పవర్ ఏటీ ఈ పవర్ ఏటీ ఇంటూ నెక్స్ట్ థింగ్ ఏంటి ఇంటూ ఈ పవర్ ఎస్టీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పవర్ ఎస్టీ ఇంటూ అండ్ మనకున్న ఫంక్షన్ ఇన్ టైం డొమైన్ కాబట్టి వి నీడ్ టు ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు డీటీ సో డీటీతో ఇంటిగ్రేట్ చేసినట్టయితే ఇట్ విల్ బికమ్ ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఏటీ ఇంటూ ఈ పవర్ ఎస్టీ ఒక ప్రోడక్ట్ ఫామ్లో ఉంది కాబట్టి ఇట్ విల్ బికమ్ ఈ పవర్ ఏటీ మైనస్ ఎస్టీ ఇంటూ డిటి సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు అంటే సో ఇక్కడ ఇంటిగ్రేట్ చేసినట్టయితే ఇందులోంచి కామన్ మనం ఏం చేయొచ్చు ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఏటీ మైనస్ ఎస్టీ నుంచి టీ కామన్ చేసినట్టయితే ఈ పవర్ ఏ మైనస్ ఎస్ ఇంటూ టీగా మనం దీన్ని రాసుకోవచ్చు ఇంటూ డిటీ సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం ఇంటిగ్రేట్ చేసినట్టయితే ఈ పవర్ ఏ మైనస్ ఎస్ ఏమవుతుంది ఈ పవర్ ఏ మైనస్ ఎస్ ఇంటు టీ బై ఏ ఎస్ అవుతుంది అండ్ దీనికి మనకున్న లిమిట్స్ వచ్చేసి జీరో టు ఇన్ఫినిటీ సో ఇప్పుడు జీరో టు ఇన్ఫినిటీ లిమిట్ సబ్స్ట్యూట్ చేసినట్టయితే మనకు మనకు కావాల్సిన ల్యాప్టాప్స్ అన్సోమ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అనేది వస్తుంది సో ఇప్పుడు దీనికి మనం అప్పర్ లిమిట్ అండ్ లోమర్ లోవర్ లిమిట్ సబ్స్ట్యూట్ చేసినట్టయితే సో అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ సబ్స్ట్యూట్ చేస్తే మనకి ఫంక్షన్ ఏమవుతుంది ఈ పవర్ సో ది ఈ ఫంక్షన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ పవర్ ఏ మైనస్ ఎస్ ఏదైతే ఉందో ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏగా రాసుకోవచ్చు కదా సో ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏగా రాసుకున్నట్టయితే అండ్ ఇంటూ టీ సో టీ వచ్చేసి మనకు ఫస్ట్ ఇన్ఫినిటీ అండ్ బై ఏ మైనస్ ఎస్ మైనస్ నెక్స్ట్ లోవర్ టర్మ్ వచ్చేసి జీరో కాబట్టి సో ఈ పవర్ జీరో బై ఏ మైనస్ ఎస్ అండ్ మనకు తెలిసింది ఏంటి ఈ పవర్ సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ విల్ బీ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ అండ్ ఈ పవర్ కేఎక్స్ విల్ బీ ఈక్వల్స్ టు ఈ పవర్ కేఎక్స్ బై కే అవుతుంది అండ్ ఒకవేళ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ చూసుకున్నట్టయితే ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ వచ్చేసి మనకు జీరో సో వెన్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ విచ్ ఈజ్ జీరో సో జీరో బై సంథింగ్ ఏమవుతుంది ఈ ఎంటర్ టర్మ్ జీరో అవుతుంది సో ఇది జీరో అయినప్పుడు మనకి ఇంకేం రిమైనింగ్ ఉంటుంది జీరో మైనస్ జీరో మైనస్ సో మైనస్ వచ్చేసి మైనస్ వన్ బై సో ఈ పవర్ జీరో వచ్చేసి వన్ కాబట్టి వన్ బై ఏ మైనస్ ఎస్ రిమైనింగ్ ఉంటుంది అండ్ ఈ వన్ బై ఏ మైనస్ ఎస్ని మనం ఎలా రాసుకోవచ్చు వన్ బై ఎస్ మైనస్ ఏగా రాసుకోవచ్చు సో ఇదే మనకు ల్యాప్టాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ సో ల్యాప్టాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇస్ వన్ బై ఎస్ మైనస్ ఏగా మనం కనుక్కున్నాం ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనం మిగిలిన ఇంకొన్ని ఫంక్షన్స్కి కనుక్కున్నట్టయితే ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ అవుతుంది సో ఇది ఈ పవర్ మైనస్ ఏటీకి ఆపోజిట్ కాబట్టి సింబల్ అనేది చేంజ్ అవుతుంది ఇట్ విల్ బికమ్ వన్ బై ఎస్ ప్లస్ ఏ అవుతుంది ల్యాప్టాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీఎం అవుతుంది వన్ బై ఎస్ ప్లస్ ఏ నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఏటీఎం అవుతుందంటే సో మీరు సేమ్ ఫార్మ్లా ఏదైతే ఉందో బేసిక్ ఫార్మ్లా ల్యాప్టాస్ ట్రాన్స్ఫర్మ్ ఆఫ్ అంటే ఫ్రీక్వెన్సీ డొమేన్లో ఉన్న ఫంక్షన్ అనుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాం ఇంటిగ్రేషన్ ఆఫ్ టైమ్ డొమైన్ ఫంక్షన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ డీటీ విత్ లిమిట్స్ జీరో టు ఇన్ఫినిటీ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ మీరు ఫాలో అయినట్టయితే అయితే ల్యాప్టాప్స్ ఆఫ్ సైన్ ఏటీ అనేది ఏమొస్తుంది ఇట్ విల్ బి గివెన్ ఎస్ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సో ఇవన్నీ మనకు ల్యాప్టాప్స్ ట్రాన్స్ఫార్మ్లో ఫస్ట్ బేసిక్ ఫార్మ్లస్ అనమాట సో ల్యాప్టాప్ సాన్స్ఫామ్ ఆఫ్ సైన్ ఏటీ విల్ బికమ్ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇన్ ద సేమ్ వే ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ ఏమవుతుందంటే మనకు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుందన్నమాట సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సైన్ ఏటీకి కాస్ ఏటీకి కింద డినామినేటర్ వచ్చేసి ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ అండ్ కాస్ కాస్హెచ్ఏటీ చూసుకున్నట్టయితే దానికి వాల్యూస్ వచ్చేసి సైన్ హెచ్ఏటీకి ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది సో ఇక్కడ డినామినేటర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ల్యాప్టాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ హెచ్ ఏటీ చూసుకున్నట్టయితే ఇది మళ్ళీ ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది సో ఇలా మనకు ల్యాప్టాప్ టాన్ఫామ్ ఆఫ్ సైన్ ఏటీ అండ్ ల్యాప్టాప్ సాన్స్ఫామ్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ ల్యాప్టాప్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ అండ్ కాస్ హెచ్ ఏటీ ఇప్పుడు కనుక్కున్నాం సో ఇంత సేమే ఇప్పుడు మనకు ల్యాప్టాప్ సెన్స్ఫర్మ్ ఆఫ్ వన్ ఏం అవుతుంది ల్యాప్టాప్ ట్రాన్ఫార్మ్ ఆఫ్ వన్ అంటే ల్యాప్టాప్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ సో లెప్టాప్ ట్రాన్స్ఫామ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఒకసారి మనం ఫార్మ్లో అప్లై చేసి చేసుకున్నట్లయితే విత్ లిమిట్స్ ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినిటీ కాన్స్టెంట్ వన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ డిటి ఇంటిగ్రేట్ చేసినట్టయితే సో ఇక్కడ మనకి ఏముంటుంది ఈ వన్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇస్ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇట్ విల్ బికమ్ ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ అండ్ లిమిట్స్ వచ్చేసి జీరో టు ఇన్ఫినిటీ కాబట్టి

వన్ ఏమవుతుంది మనకు వన్ బై ఎస్ సో ఇది ల్యాప్లెస్ అన్సమ్ ఆఫ్ వన్ సో ఇన్ ద సేమ్ వే ల్యాప్లెస్ అన్సమ్ ఆఫ్ వన్ ఈస్ వన్ బై ఎస్ అయినప్పుడు ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఏమవుతుంది మనకు ఇట్ విల్ బికమ్ వన్ బై ఎస్ స్క్వేర్ సో మీరు ఒకసారి ఇది ఫార్మ్లో సబ్సిడీ చూసుకున్నట్టయితే ల్యాప్లెస్ ట్రాన్స్ఫమ్ ఆఫ్ టీ వచ్చేసి మనకు వన్ బై ఎస్ స్క్వేర్గా వస్తుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ల్యాప్టర్ అంశం ఆఫ్ టీ విచ్ ఇస్ విత్ ద పవర్ జీరో కాబట్టి సో జీరో పవర్ ఉన్నప్పుడు వన్ బై ఎస్క్వేర్ అయినప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ సంథింగ్ లైక్ టీ పవర్ ఎన్ అనుకుంటే సో ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది ఆ కండిషన్లో మన ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఎంత అవుతుందంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ వన్ అవుతుందనమాట ఈ కండిషన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే వెన్ వెన్ ఎన్ బిలాంగ్స్ టు నేషనల్ నెంబర్స్ సో వెన్ ఎన్ బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్ ల్యాప్ట్స్ ఆఫ్ టీ పవర్ ఎన్ అనేది ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ వన్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఈ ఎన్ అనేది నేచురల్ నెంబర్ రాకుండా ఒక ఫ్రాక్షన్ అయి ఉంటే ఆ కండిషన్లో ఏమవుతుంది ఎందుకంటే ఫ్రాక్షన్ విల్ నాట్ హ్యావ్ ఎ ఫ్యాక్టోరియల్ సో యాజ్ ఫ్రాక్షన్ విల్ నాట్ హ్యావ్ ఎ ఫ్యాక్టోరియల్ సో ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ బై గామా సో ఎన్ ఎప్పుడైతే ఫ్యాక్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉందనుకుంటే అప్పుడు మనకు ఫ్రాక్షన్కి ఫ్యాక్టోరియల్ ఉండదు కాబట్టి వి విల్ రిప్రజెంట్ ఎన్ విత్ గామా సో గామాతో రిప్రజెంట్ చేసినట్టయితే అప్పుడేమవుతుంది గామా ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ వన్ అవుతుంది వెన్ ఎన్ డస్ నాట్ బిలాంగ్స్ టు నేషనల్ నెంబర్స్ ఎప్పుడైతే ఎన్ డస్ నాట్ బిలాంగ్స్ టు నేషనల్ నెంబర్ అవుతుందో ఆ కండిషన్లో మనకు ఫార్మ్లా అనేది ఇలా ఉంటుంది గామా ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ వన్ అనమాట అయితే ఇక్కడ మనకు ఏదైతే ఎన్ ఫ్యాక్టోరియల్ ఉందో ఆ ఎన్ ఫ్యాక్టోరీని మనం ఎలా అనుకుంటాం అంటే అంటే మల్టిపుల్స్ ఆఫ్ ఎన్ సో ఎన్ ఫ్యాక్టరీని మనం ఎలా అనుకుంటాం గామా ఇంటూ ఎన్ ప్లస్ వన్ వన్ అవుతుంది సో గామా ఇంటూ ఎన్ ప్లస్ వన్ అంటే సింప్లీ వీ కెన్ సే దట్ దీని ఇంకో సిం రకంగా ఎలా రాసుకోవచ్చు అంటే వీ కెన్ రైట్ ఇట్ యాస్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ ఎన్గా రాసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ ఎన్ ఫ్యాక్టోరియల్ ఏదైతే ఉందో ఈ ఎన్ ఫ్యాక్టోరియల్ ఫర్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫర్ సింపుల్ ఫ్యాక్టోరియల్స్కి మనకి ఈ ఫామ్లో ఏర్పోతుంది ఫర్ లార్జ్ ఫ్యాక్టోరియల్ అయితే మనం ఈ ఎన్ మల్టిపుల్స్ని ఎలా అనుకుంటాం ఎన్ ఫ్యాక్టోరియల్ వచ్చేసి ఆ ఫామ్లో వచ్చేసి గామా ఇంటూ ఎన్ ప్లస్ వన్ని అనుకోవాల్సి ఉంటుంది అండ్ దీనికోసం మనకు ఎలా ఉంటుందంటే ఫామ్లా ఇంటిగ్రేషన్ సో ఎన్వాల్టిబుల్స్ అంటే ఎన్ఫాక్టరీలు అంటే కామ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ కాబట్టి దీనికి మనం ఫామ్లా ఎలా రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ ఆఫ్ విత్ లిమిట్స్ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అండ్ ఈ ఎన్ అంటే మనకు ఏదైతే ఎన్ ఫ్యాక్టోరియల్ ఏది కావాలనుకుంటామో ఆ నెంబర్ మనం సబ్సిడీ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫర్ లార్జ్ ఫ్యాక్టోరియల్స్కి మనకు ఈ ఫామ్లో వాడతాం ఫర్ సపోజ్ ఒకవేళ వన్ సెవెంటీ ఫైవ్ ఫ్యాక్టోరియల్ కావాలనుకుంటే సో వన్ సెవెంటీ ఫైవ్ ఫ్యాక్టోరియల్ మనం ఎలా అనుకుంటాం ఇంటిగ్రేషన్ ఈ పవర్ జీరో ఇంటి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఈ టూ మైనస్ ఇన్ఫినిటీ ఇంటిగ్రేషన్ విత్ లిమిట్స్ ఈ టూ ఇన్ఫినిటీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ పవర్ ఎన్ ఏదైతే ఎన్ బెస్లో వన్ ట్వంటీ ఫైవ్ సబ్స్ట్రూట్ చేసుకున్నట్టయితే ఇంటూ డిఎక్స్ మనం ఇంటిగ్రేట్ చేసినట్టయితే మనకు ఎన్ ఫ్యాక్టోరియల్ ఏదైతే అనుకున్నామో వన్ సెవెంటీ ఫైవ్ ఫ్యాక్టోరియల్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అండ్ ఈ గామా ఫంక్షన్ వచ్చేసి ఇట్ ఇస్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఫ్యాక్టోరియల్ అనమాట సో ఇది మన ఫస్ట్ వీడియోలో ల్యాప్టాప్ ట్రాన్స్ఫామ్కి సంబంధించిన బేసిక్ ఫార్ములాస్ అండ్ ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో మనం ల్యాప్టాప్ ట్రాన్స్ఫామ్కి సంబంధించిన రిమైనింగ్ కాన్సెప్ట్స్ని క్లియర్గా తెలుసుకుందాం సో హోప్ దిస్ వీడియో విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ మోర్ లేటెస్ట్ డిప్లొమా అండ్ డిసెట్ అప్డేట్స్ Subscribe to Diploma Geeks. Thank you for watching.